ఓకే రెడీనా? ఇలా ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యి డైరెక్ట్గా ట్రెండ్స్కి అయితే వచ్చేసాము. మా పెద్ద పాప బర్త్డే ఉంది, సో దానికోసం షాపింగ్ చేద్దాము అని చెప్పేసి వచ్చేసాము. రాగానే ఫస్ట్ ఈ బొమ్మకేసిన డ్రెస్ అయితే బాగా నచ్చింది. మా చిన్నపాప కోసం ట్రై చేశాం కానీ ఆ తనకు సరిపడే సైజు లేదని చెప్పారు. సో ఇలా షాపింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. కిడ్స్ షాపింగ్కి వస్తే ఎలా ఉంటుందో తెలుసు కదా, రచ్చ రచ్చ చేసేసారనమాట. ప్రతి డ్రెస్సు వాళ్ళు చెక్ చేయాల్సిందే, చూడాల్సిందే. ఇలా ఇదైతే మా బుడ్డిదైతే ప్రతిదీ వాళ్ళక్కకి తీసుకొచ్చి ఇది బాగుంది ఇది పెట్టుకో అని చెప్పడం, ఇది చూసుకో చూసుకో అని చెప్పేసి ప్రతిదీ తీసుకొచ్చి ఇలా చూస్తూ ఉంది వాళ్ళ అక్కకి. అది ఇంటి దగ్గరే చెప్పింది, అక్కకి డ్రెస్ నేను సెలెక్ట్ చేస్తాను, స్లిప్పర్స్ నేనే సెలెక్ట్ చేస్తాను అని చెప్పేసి. బట్ మా బుడ్డి దాన్ని మెచ్చుకోవచ్చండి. ఫస్టే చెప్పేశాము అక్క బర్త్డే కదా, సో అక్కకే తీసుకుంటాము, నీకుండదు అని చెప్పేసి. డ్రెస్ తీసుకోము నీకు అని చెప్పేసి మహిక ఎంత పాజిటివ్గా రెస్పాండ్ అయింది అంటే, నో ప్రాబ్లం అమ్మ, నాకు డ్రెస్ వద్దు కానీ అక్కకి నేను సెలెక్ట్ చేస్తాను డ్రెస్సెస్ అని చెప్పేసి చెప్పింది. నాకైతే చాలా, అంటే చిన్నపిల్ల కదా ఖచ్చితంగా ఏడ్చిద్దేమో అనుకున్నాను, బట్ అలా రియాక్ట్ అయ్యిద్ది అని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది, తన రియాక్షన్ అలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. బట్ దానికి కూడా తీసుకున్నాము 2 డ్రెస్సెస్ అనేవి. ఇది కూడా చూసుకుంటుంది ప్రతిదీ బాగుంది బాగుంది అని చెప్పేసి అన్ని డ్రెస్సెస్ కూడా చాలా వరకు అది కూడా ట్రై చేసింది. ఫైనల్గా 2 డ్రెస్సెస్ అయితే తీసుకున్నాము. ఇక్కడ ఇలా డ్రెస్ పైకి ఎత్తుతుందని చెప్పేసి వాళ్ళక్క సెట్ చేసి అలా చూపించకూడదు ఇలా చూపించాలి అని చెప్పేసి చెప్తుంది. వాళ్ళక్క అలా చెప్తుంటే ఎంత క్యూట్గా అనిపించిందో నిజంగా. నాకైతే ఆల్మోస్ట్ నా పని అయిపోయింది, వీళ్ళకి డ్రెస్సెస్ సెలెక్ట్ చేసి వాటిని అన్ని ట్రై చేసి. జస్ట్ మా పెద్ద పాప లీన్గా ఉంటుంది కదా, సో తనకి అన్నీ సెట్ అవ్వు, ప్రతిదీ కూడా ట్రై చేయాలి ఖచ్చితంగా. సో లాస్ట్ షాపింగ్ అంతా అయిపోయింది వాళ్ళ బట్టల షాపింగ్. నెక్స్ట్ బ్యాగ్స్ దగ్గరికి వచ్చారు. బ్యాగ్స్ అయితే ఏం తీసుకోలేదు, బట్ వాళ్ళ టైంపాస్ అలా ప్రతి ఒక్క బ్యాగ్ని చెక్ చేస్తూ టైంపాస్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. బట్ వీళ్ళని చూస్తే ఫ్యూచర్ కనిపిస్తుంది అనమాట, ఇద్దరు అమ్మాయిలు ఉంటే షాపింగ్ మామూలుగా ఉండదు అని చెప్పేసి ప్రతిదీ పట్టుకొని చక్కగా అన్నీ కూడా చూసుకుంటున్నారు వాళ్ళు, మాకు ఇది కావాలి అని చెప్పేసి. సో ఇంతటితో కిడ్స్ షాపింగ్ అయితే అయిపోయింది, అంటే వీళ్ళ వరకు అయితే తీసేసుకున్నాము. నెక్స్ట్ మా షాపింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఆఫర్లో ఉంది అంటే లాస్ట్ టూ వీకెండ్స్ ఆఫర్ పెట్టారంట. 3500కి ఉంటే 3500 వర్త్ గల బట్టలు అనేవి ఫ్రీ అని చెప్పేసి. సో టోటల్ 3500 పే చేస్తే మనకి 7000కి బట్టలు వస్తాయి. సో అలా మేము ఆఫర్ ఉంది కదా అని చెప్పేసి ట్రై చేద్దామని చెప్పేసి వెళ్ళాము. బట్ అన్నీ కూడా ట్రై చేసాము. ఇదైతే అంటే రిమైనింగ్ 2000 మిగిలింది అనమాట పిల్లలకి ఇంకా తీసుకోగా. సో ఇది తీసుకుందామంటే మా వారికి ప్రైస్ చూపించి నేను కూడా తీసుకోవాలని చెప్పేసి నాకు ఛాన్స్ ఇవ్వలేదు అనమాట. అన్నీ కూడా తలా ఒకటి అలా వచ్చేలాగా తీసుకున్నాము చక్కగా. 3499కి వర్త్ అనిపించింది మాకు. అందరికీ కూడా డ్రెస్సెస్ వచ్చాయి, మా హస్బెండ్ కూడా తీసుకున్నారు. సో ఆల్మోస్ట్ చాలా ట్రై చేశాము. బట్ ఏ మాటకు ఆ మాట ట్రెండ్స్లో కొంచెం నార్మల్వి అప్పుడున్నంత క్వాలిటీ ఇప్పుడు లేవు అనిపించింది. అంటే లో ప్రైజెస్ ఉంటాయి కదా, 499, 599, అలా ప్రైజెస్కి తగ్గట్టు క్వాలిటీ అయితే మెయింటైన్ చేయట్లేదు అనిపించింది నాకు. అంతకుముందు చాలా బాగుండేది క్వాలిటీ, బట్ ఇప్పుడు అంత క్వాలిటీ అనేది అనిపించలేదు నాకు. బట్ చాలా చూసాము, లాస్ట్కి అయితే సింగిల్ పేరు ఒకటైతే తీసుకున్నాను. మా ఏ మాటకు ఆ మాటగానే అమ్మాయిలు ఎక్కువసేపు షాపింగ్ చేస్తారు అని చెప్తారు కానీ లేదండి, మా వారు కూడా చాలాసేపు షాపింగ్ చేశారు. సో అబ్బాయిలు కూడా చాలాసేపు షాపింగ్ చేస్తారు. 5కి స్టార్ట్ అయ్యాము ఇంట్లో, ఇంటికి వచ్చేసరికి 9:30 అయిపోయింది. అంతసేపు అయితే షాపింగ్ అయింది. సో ఇవి మేము తీసుకున్న ఐటమ్స్. 3499కి బెస్ట్ అనిపించింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఆఫర్ ఉంటే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.